ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ అభ్యర్థులు STAGE-2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలనేసి అప్డేట్ వచ్చింది. ఫ్రెండ్స్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు STAGE-2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఖచ్చితంగా ఫిల్ చేసి 4వ తారీఖు లోపల సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. STAGE-2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేస్తేనే ఈవెంట్స్ PET PMTకి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ని విడుదల చేస్తారు. ఎవరైతే అప్లికేషన్ని ఫిలప్ చేయరో ఆ అభ్యర్థులకి కాల్ లెటర్స్ని విడుదల చేయరు ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా 4వ తారీఖు లోపల STAGE-2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఒక ప్రింట్ తీసుకోవాల్సింది ఉంటుంది అన్నమాట. అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రింట్ను తీసుకోవాల్సింది ఉంటుంది. ఆ ప్రింట్ని ఈవెంట్స్ సందర్భంలో ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులకు వెళ్లే సందర్భంలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ సందర్భంగా ఆ STAGE-2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను కూడా తీసుకొని వెళ్లాల్సింది ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీరు ఎవరైతే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారో ఆ సందర్భంలో ప్రింట్ కూడా తీసుకోండి. STAGE-2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని 4వ తారీఖు లోపలనే సబ్మిట్ చేసేయండి ఫ్రెండ్స్. టైం ఇంకా 1 వీక్ ఉంది కదా అనేసి లేట్ చేయొద్దండి. ఒక్కోసారి సర్వర్ డౌన్ అవుతూ ఉంటుంది, సర్వర్ పనిచేయకపోవడం అట్లా సందర్భంలో 1-2 రోజులు డిలే అయిపోయింది అనుకో మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లేదా 1-2 తేదీల లోపల STAGE-2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా STAGE-2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసిన తర్వాత ఫిల్ చేయాలంటే కన్నా ఏ విధంగా ఓపెన్ చేయాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ముందుగా మీ మొబైల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఈ వీడియోకి క్రింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినా డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేసి. తర్వాత రైట్ సైడ్ లేటెస్ట్ న్యూస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని కింద ఫస్ట్ స్క్రోలింగ్లో ఫస్ట్ పాయింటే ఉంటుంది, చూడండి. క్లిక్ హియర్ టు సబ్మిట్ ది STAGE-2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ SCT PCS సివిల్ అండ్ AR APSP వార్డర్ ఫండ్ ఫైర్మెన్ అనేసి ఉంటుంది అనమాట. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సింది ఉంటుంది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ గుర్తించుకునేసి ఆ పాయింట్ని చదువుకొనేసి ఓపెన్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే STAGE-2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఇది కానిస్టేబుల్ సంబంధించి, చూడండి, SCT PCS అనేసి ఉండేది వచ్చేదను కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి. అదేవిధంగా SI ఉద్యోగాలకు సంబంధించినటువంటి STAGE-2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయమనేసి కూడా స్క్రోలింగ్లో వెళ్తూ ఉంటుంది. అది ఎట్లుంటుంది అంటే కన్నా SCT SIS అనేసి ఉంటుంది అనమాట. దాన్ని దీన్ని మీరు గుర్తుంచుకునేసి SCT PCS అనే PCS సివిల్ అనే ఆప్షన్ ఉండే దాన్ని ఆ పాయింట్ని క్లిక్ చేయాల్సింది ఉంటుంది. చూడండి, మరి ఇంకోసారి చెప్తాను, క్లిక్ హియర్ టు సబ్మిట్ ది STAGE-2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ SCT PCS సివిల్ అనేసి ఉంటుంది. ఆ విధంగా ఉండేదాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కన్నా తర్వాత ఓ పేజ్ ఓపెన్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేసి మళ్ళీ ఓ పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ సబ్మిట్ చేయండి. మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఫస్ట్ టైం మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క SSC హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క SSC హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే తర్వాత STAGE-2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని చేయాల్సింది ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేయండి. సెంటర్లో కంప్యూటర్ సెంటర్లో మీరు సిస్టమ్ ద్వారా ఫిల్ చేసేయండి, క్లియర్గా ఉంటుంది. మొత్తం అంతా ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో ప్రింట్ అనేసి ఆప్షన్ ఉంటుంది, ప్రింట్ తీసుకోవాల్సింది ఉంటుంది అనమాట. ఒక సెట్ తీసుకుంటే సరిపోతుంది, ఒకటి కాకుండా 2 లేదా 3 సెట్ అయినా తీసుకోండి, ఒకవేళ అవసరమైతే కన్నా ఉపయోగపడతాయి. ఆ అప్లికేషన్ ఫామ్ని STAGE-2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని మీరు PMT PET అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వెళ్ళేటప్పుడు ఆ అప్లికేషన్ని కూడా తీసుకొని వెళ్ళాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పద్ధతిలో STAGE-2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.